రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పనితీరు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అన్న పరిస్థితిలో ఉందని కాకినాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు శంకర పావని తిరుమల కుమార్ పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై కోత విధిస్తే న్యాయ పోరాటం చేస్తామన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఈ డబ్బులు 20,000 మాత్రం తీసుకోవడానికి వచ్చిన అధికారులకి ఖచ్చితంగా చెప్పండి, మేము కట్టమని చెప్పేసి రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా ఉచితంగా మీ ఇళ్ళన్ని మీకు స్వాధీనపరుస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భరోసా కల్పించడం జరిగింది. దీని పరంగా మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీ వైపున పోరాటం చేయడానికి మేమందరం మీ వెనకే ఉంటాము, కంపల్సరీ మీ వైపున పోరాటం చేస్తాం. ఇప్పుడు అధికారులను కానీ అదేవిధంగా వాలంటీర్స్ని కానీ చూసుకున్నట్టయితే వాళ్ళతో నిజంగా భయంకరంగా పనిచేయించుకుంటున్నారని చెప్పాలి. ఈరోజు వాలంటీర్లను అయితే మాత్రం అన్ని రకాలుగా వాడుకుంటున్నారు, మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. భయపెట్టి ప్రలోభపెట్టి ఈరోజు వాళ్ళ ద్వారా కూడా పనిచేయించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన చెప్పింది చెప్పినట్టు చేయకపోతే వాళ్ళు వాలంటీర్ నుండి ఇంటికి వెళ్ళిపోతారని చెప్పి హెచ్చరికలు కూడా వస్తూ ఉన్నాయి వాళ్ళకు కూడా. ఈరోజు అదే డ్వాక్రా మహిళలు మరి ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కూడా ఒక వాటి కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడుతోంది. తిరిగి మళ్ళీ ఆడపడుచులందరూ కూడా కూలీలుగా మార్చే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకురావడం అన్నదైతే మాత్రం వాస్తవం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ డ్వాక్రా మహిళల గురించి మేమైతే తీవ్రతరమైన ఉద్యమాలు చేయడం కానీ ధర్నాలు చేయడం కానీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మరి నవరత్నాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, అవైతే మాత్రం ఖచ్చితంగా నవ మోసాలనే చెప్పుకోవాలి. ఎక్కడ ఈ నవరత్నాల ద్వారా ఏర్పాటు చేసిన పథకాలు అయితే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం అయితే మాత్రం ఇంకొక 2 ఏళ్ళలో ఈ ప్రభుత్వం అయితే కనుమరుగయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది.